మీరు ఆలోచన చేయండి, 60 ఏళ్ల కలను సాకారం చేసి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో ఉన్న 4 చేతుల 4 కోట్ల మంది బందీలై స్వేచ్ఛ లేక సామాజిక న్యాయం జరగక స్వయం పాలన లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేకుండా అయ్యింది. నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు కూడా మనము ఉద్యమంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది, తెలంగాణ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది అని అనుకున్నాం. కానీ నేను ఇక్కడ ఉన్న యువమిత్రులను అడుగుతున్నా, మనం ఎవరన్నా తెలంగాణ తల్లిని చూసినామా? తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలుసా? మన తెలంగాణ తల్లి మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని. సోనియమ్మ అంటే తెలంగాణ తల్లి. ఇవాళ ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది అడ్డం పడ్డా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల మన కల సాకారం అయిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ మనకు తెలంగాణ ఇచ్చారు. 4 కోట్ల ప్రజల గుండెల్లో సోనియమ్మ గుడి కట్టుకొని పూజించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో శ్రీమతి సోనియమ్మ పటం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కళ్ళ ముందల కనిపించే తల్లి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియమ్మ తల్లి. మిత్రులారా, ఏ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కష్టాల కోసం, బడుగు బలైన దళిత గిరిజనుల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సురవరం ప్రతాప్ రెడ్డి మహామహులు సాయుధ రైతాంగ పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కలిగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటే సమైక్య రాష్ట్రంలో మనల్ని కలిపినారు. సమైక్య రాష్ట్రంలో మన కష్టాలు చూసి ఎవరు ముందుకు రాకపోతే మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసిండు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు సమాధులకపోతే తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి మంత్రులై ఇవాళ మన నెత్తి మీద డాన్స్ చేస్తున్నారు. మరి ఇవాళ తెలంగాణ యొక్క అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే మనం ఏం చెయ్యాలి? ఇవాళ మన వేదిక మీద మిత్రులు మధు యాస్కి లాంటి సోదరులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి మనకు సందేశం ఇచ్చిండ్రు. ఈ సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళాలి. ప్రతి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు దట్టాలి, ప్రతి గుండెను దట్టాలి, ప్రతి కార్యకర్తను కదిలించాలి. తెలంగాణ కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న సంగతి ఇవాళ ప్రజలకు మనం చెప్పాలి. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా, నన్ను అధ్యక్షుడిగా నియమించినప్పుడు యువమిత్రుడు దాసోజు శ్రవణ్ ఒక మాట తన ట్విట్టర్లో పెట్టాడు, వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని చెప్పిండు. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మన సైన్యాన్ని నడిపించడానికి ఉన్నాడు. సోనియమ్మ తల్లి మనల్ని ఆశీర్వదించుకున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవు. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, కరోనా కష్టాలు కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్నది కరోనా కంటే ప్రమాదకరమైన కేసీఆర్, నరేంద్ర మోడీలు. ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను, దేశంలో మోడీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలంటే ప్రతి కార్యకర్త 2 ఏళ్ళు ఇంట్లో సెలవు పెట్టి అమ్మ దగ్గర సెలవు తీసుకోవాలి, నాయన దగ్గర సెలవు తీసుకోవాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి 2 ఏళ్ళు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం మేము సమయం ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి మేము వెళ్తున్నాం అని ఇంట్లో అనుమతి తీసుకోండి.
ఈ రెండేళ్ళు నిద్రపోకుండా కునుకుదీయకుండా మనమందరం కష్టపడితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇయాల నేను తెలంగాణ సమాజాన్ని ఒక్కటి అడుగుతున్నా, 60 ఏళ్ళ మన ఆకాంక్ష, మన తాతలు తండ్రులు మనం కొట్లాడిన చచ్చిన రాణి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మిత్రులారా, మీరొక్క మాట చెప్పండి, మన కోసం కాంగ్రెస్ పార్టీ సర్వస్వం వడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక మాట చెప్పండి. ఉన్నదా ఉన్నదా ఉన్నదా? మనం కృతజ్ఞత తెలుపుకుందామా? సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుందామా? తెలుపుకుందామా అన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి. జై సోనియా గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నిన్న ఇక కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంట మంచిది, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిన్న ఇవాళ గుంజుకుంటాం అధికారం, సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లి అట. నేను అంటలేని ఇది, మళ్ళీ ఆయన నన్ను కాంట్రవర్సీ చేయకూడదు, పత్రికా మిత్రులకు చెప్తున్నా. నేను అనలే, నిన్ననే ఒక ఆయన అండి కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్, సరే కొంతమంది జోకులు వేస్తున్నారు అది పీసీసీ కాదు టీపీసీసీ కాదు అది టీడీపీసీసీ అని జోకులు వేస్తున్నారు కొంతమంది, కానీ నేను దాని జోలికి పోను. ఇదే పెద్ద మనిషి, నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పెద్ద మనిషి, ఎవరైతే సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పిండో ఇదే పెద్ద మనిషి, అదే సోనియమ్మను పట్టుకుని ఏమేమి తిట్టిండో మీకు యూట్యూబ్ లో ఒకసారి కొడితే మీకే వస్తుంది. ఆమె తల్లి కాదు, తెలంగాణ తల్లి కాదు, తెలంగాణలోని 1200 మంది బలి తీసుకున్న బలి దేవత అని ఆయన్నే మాట్లాడి, నేను చెప్పలేదు, నేనన్న మాటలు కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అదే సోనియా గాంధీని పట్టుకొని 1200 మంది కొంపవుచ్చుకున్నావు నువ్వు, 1200 మందిని బలి తీసుకున్న బలి దేవతవు నువ్వు అని తిట్టిండు. ఇలా ఆయననే అంటుండు ఆమె తెలంగాణ తల్లి, ఆమె ఫోటో పెట్టుకోవాలి మనం అని మాట్లాడుతుంది. రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణ తండ్రి అని కూడా చెప్పినా చెప్తాడు, జాగ్రత్త కూడా. ఎందుకంటే ఇంకా పాతవాసనలు ఓతలేవు, పాతవాసనలు ఓతలేవు పాపం. ఇంకా కూడా అది తెలుగుదేశంలోనడో కాంగ్రెస్లోనడో, అది తెలుగు కాంగ్రెస్ అది ఏం పార్టీ నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే గందరగోళం నడుస్తుంది అక్కడ. 2 రోజులు ఉంటుంది, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ముంగట కొంతమంది పేపర్లు చూపేటోళ్ళు, ఎగరేసేటోళ్ళు, దుంకేటోళ్ళు, కిందికి వెళ్ళి సీటీ కొట్టేటోళ్ళు, ఆగమాగం బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ నేసుకుని ఇక వాళ్ళనే చూసుకుని ఏదో జరిగిపోయింది అయిపోయింది. కోచికి కదా కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆయన ఏదో ప్రధానమంత్రి పదవి పొందినంత బిల్డప్ ఇస్తాడు. నేను ఓటుకు నోటు కేసులో ఆయన మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. ఏమంటాడు ఆయన, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసిండ్రు అంటాడు. కొనుడు అమ్ముడు గురించి నీకంటే బాగా ఏమని తెలుసురా ఆయన, అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్న దరిద్రుడు ఆయన మాట్లాడతాడు. ఇవాళ సీదా నోట్ల కట్టలతోని మొత్తం దేశం చూడంగా కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినోడు ఇలా నీతి మాటలు మాట్లాడతాడు. ఏమని, ఎమ్మెల్యేలను కొను అమ్ముడు పోతే ఊకోను, రాళ్లతో కొడతా దీంతో కొడతా, మరి నిన్ను దీంతో కొట్టాలి? అడ్డంగా ఎమ్మెల్యేని కొడతందుకు దొరికిపోయి పోయి పైసల కట్టలతో పోయి సంచులతో పోయి దొరికిపోయి ఇలా నీతి మాటలు చెప్తే చూడడానికైనా వినడానికైనా కొద్ది సిగ్గుపడాలనా లేదా? నువ్వు ఒకటికి వచ్చినట్టు మాట్లాడుడే, ఇంకా మాట్లాడతారు వాళ్ళు, ఊకోము ఇది చేస్తాము అది చేస్తాము, చేయండి మిమ్మల్ని ఎవడొద్దన్నాడు? 70 ఏళ్ళు కదా మీరు నడిపింది దేశాన్ని, మీరు గబ్బు గబ్బు లేపితే కదా ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది 7 ఏళ్ళ నుంచి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇన్ని పనులు 7 ఏళ్ళలో మేము చేస్తూ ఉన్నాం, ఇంటింటికి నల్ల, బ్రహ్మాండంగా కరెంటు, బ్రహ్మాండంగా సాగునీరు, అవన్నీ కనబడతలేవు కళ్ళకు. రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో? నిన్న చూసిన నేను నవజ్యోత్ సింగ్ సిద్ధు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పంజాబ్ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు ఈయన. ఏమని, మనం 24 గంటల కరెంట్ ఎట్లన్నా కోషిష్ చేసి ఇవ్వాలి అని. మరి తెలంగాణలో 6 ఇళ్ళకెళ్ళి నడుస్తుంది 24 గంటల కరెంట్ కనబడతలేదు కంటికి? నీ ప్రభుత్వం అక్కడ ఉంటేనేమో 24 గంటల కరెంట్ ఇచ్చే తెలివి లేదు, 70 ఏళ్ళు దేశాన్ని నీ చేతిలో పెడితే నడిపే తెలివి లేదు, మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చి కేసీఆర్ చేతిలో బందీ అయిపోయింది ఇదైపోయింది గుంజుకోవాలి. ఏంది గుంజుకునేది, ప్రజలు ఏమైనా గుంజుకునేందుకు ఏమైనా నోట్ల కట్టలా? నీ వల్లే నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పుడు కాదు. నోట్ల కట్టలతోనే ఎట్లనైతే నువ్వు ఎమ్మెల్యేని కొనేందుకు పోయి దొరికిపోయి దొంగలాగా చెంచల్ కూడా జైలుకు పోయినవో,
గవే నోట్ల కట్టలతో మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని చెప్పి నీ పార్టీ ఎంపీలు చెప్తారు, మేము చెప్తలేము. ఇక అట్లాంటి ఆయన అట కేసీఆర్ నుంచి గుంజుకుంటాడట, కొడతాడట. దయచేసి ఆలోచించాలి, వ్యక్తుల స్థాయి ఏంది, కేసీఆర్ స్థాయి ఏంది? అసలు మీకు కేసీఆర్ తోని మాట్లాడు కదా అనే పేరు ఉచ్చరించే మీకు ఆ అర్హత కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికి, ఒక ఆయన టీపీసీసీ, ఇంకొక ఆయన టీబీజేపీ. అసలు టీఆర్ఎస్ఏ లేకపోతే టీ ఎక్కడిది, ఆ టీ బీజేపీ ఎక్కడిది, టీ కాంగ్రెస్ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే వీళ్ళకి పదవులు వచ్చినా, కేసీఆర్ఏ లేకపోతే ఈ టీపీసీసీ ఎవడ, టీ బీజేపీ ఎవడు, వీళ్ళని అడిగినోడు ఎవడు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే గంజల ఈగలేక తీసవతల వారిద్దరు వీళ్ళని, వాళ్ళట ఇయాలొచ్చి పెద్ద పెద్ద డైలాగులు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుకి ఇంత పదవి దొరికింది, దానికి ఏదో ప్రధానమంత్రి పదవి దొరికినంత బిల్డప్, ర్యాలీలు, అట్టహాసము, పేపర్లు, ప్రకటనలు చేసుకో అభ్యంతరం లేదు. కానీ పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి పిచ్చికి ఎగరకు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఆయన అంటాడు టీఆర్ఎస్ లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనమైనారు, వాళ్ళ శాసనసభాపక్షం వచ్చి విలీనమైంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం వాళ్ళు విలీనమైనారు. రాళ్లతో కొడతాడు. మరి నేను అడుగుతున్నా, చెప్పు నువ్వు సమాధానం. నువ్వు టీడీపీలో గెలిచినావు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్లో చేరినప్పుడు నువ్వు రాజీనామా చేసినావా? చేయలే. ఇప్పటివరకు సమాధానం కూడా చెప్పలే, దొంగలు తిరిగినావు. వాళ్ళు అట్లా కాలేదు కదా, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా విలీనమైనరు. రాజస్థాన్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రి, అక్కడ 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు. ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు విలీనమైనరో అదే పద్ధతిలో రాజస్థాన్లో 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 10 ప్రకారం వాళ్ళు కూడా వచ్చి శాసనసభాపక్షం కాంగ్రెస్ లో విలీనమైంది. మరి రాళ్లతో కొట్టమన్నావు కదా, ఎవరం కొట్టాలి రాళ్లతో? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మరి రాజస్థాన్ లో కాంగ్రెస్ వాళ్ళని కొట్టాలనా, లేకపోతే నువ్వు పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకపోయినా నిన్ను కొట్టాన్నా, ఎవరిని కొట్టాలి? ఇట్లా మాట్లాడవచ్చా? టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నువ్వు రాళ్లతో కొట్టండి, ఆ మాటకు వస్తే ఎవరు దేంతో ఎట్లా కొట్టాలని కొడతారు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లా కుసంస్కారంగా బజారు భాష మాట్లాడే చిల్లరమల్లర నాయకులు, చిల్లరమల్లర మొరిగే నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని పట్టించుకునే కర్మ మనకు లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ది కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేసుకుంటూ, ఎట్లయితే సింగరేణి సంస్థను బాగు చేసుకున్నామో, ఎట్లయితే రాష్ట్రాన్ని బాగు చేసుకునే దిశగా ఒక్కొక్క అడుగు వేసుకుని ముందుకు పోతా ఉన్నామో, అదే పద్ధతుల్లో ఎవరెంత మొరిగినా, ఎవరెంత అరిచినా, ఎవరెంత లొల్లివెట్టినా పట్టించుకోకుండా ముందుకు పోదాం.